హాయ్ అండి అందరికీ నమస్కారం నిజం నిప్పులాంటిది తుప్పు అనేది పట్టదు మరి నిజాయితీ చదల వంటిదా చదలు పడతాయా పడితే ఎందుకు పడతాయి ఎలా పడతాయి ఇటువంటివి నివారణ చెయ్యాలంటే మనం ఎటువంటి ఆలోచన విధానం చెయ్యాలి హలో మీరు చెదల నివారణ ఇది తుప్పడ్డం ఇది వరకు ఏమైనా ఇలాంటి బిజినెస్ అయినా చేసారా అంటే బోర్డు మీద మీ నెంబర్ ఏమైనా ఉందా మీకు డౌట్ లేకపోతే ఏదండి తెల్ల చదలనే వారిన వారణ తుప్పట్టింది ఇది పట్టింది పప్పు పట్టింది మంచిగా మంచిగా మాట్లాడొచ్చు కదా స్టార్టింగ్ ఓపెనింగ్ ఏదో పెద్ద పీక్తారంటే చదవనే వారిన తొక్క తోటకోరనుకొని బాగా కొద్దిగా సైలెంట్ గా ఉంటావా నా ప్రోగ్రామ్ ఇంట్రొడక్షన్ షార్ట్స్ అనేవి ఉంటాయి డైరెక్ట్ వెళ్ళాం నీ బాధ అనేది నీకు అడిగినప్పుడు మాత్రం చెప్పు మీరు ఇద్దరు వచ్చారు మీ ఇద్దరికి సొల్యూషన్ ఇచ్చి బయట పంపిస్తాను ఇంట్రొడక్షన్ అప్పుడు మధ్యలో వేయలే మాకు ఓకేనా ఓకే నేను ముక్ మనిషి కోపం వచ్చిందంటే నేను మామూలు ఓకేనా సారీ సార్ నాకు మా వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు చాలా కడుపు మంటతో ఉన్నాను ఇరిటేషన్ తెప్పించు అలాగే సార్ నాకు నేను ఏంటంటే నాకు ఏదైనా టక్ అని చెప్పినా అలవాటు సార్ చాలా నిజాయితీగా అందుకే అలా చెప్పి మీ కశ్యోదీ పెట్టండి ప్రోగ్రామ్ రాజు రాజుగారు పొద్దున్నే మూడు ఆఫ్ అయిపోయిందండి ఓకే మీకు సాలరీస్ అవి ఇచ్చేస్తాను ఏమైనా టెన్షన్ పడద్దు చెక్లు అవి వచ్చాయన్నాయి ఓకే రైట్ ఇప్పుడు నన్ను క్లోజ్ బాగా పెట్టుకోండి సార్ ఎలివేషన్స్ అవి బాగా తీసుకోండి ఈవిని కూడా అప్పుడప్పుడు కొద్దిగా చూపిస్తూ ఉండండి ఓకేనా నన్ను మన రెండు మూడు షార్ట్స్ ఏమైనా పెడుతుండే అప్పుడప్పుడు చూపిస్తూ ఉండండి ఓకే రైట్ లైట్స్ ఆన్ హలో హో ముప్పై ఆరు లైట్లు పెట్టారు అక్కడ ఒకటి రెండు మూడు పెద్ద లైట్స్ ఆన్ అని పెద్ద బిల్డప్ పెద్ద పెట్టి కళ్యాణ్ కాగలు అవుతావా నీ నోటికి అద్దు పని అనేది ఉండదా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని టైం అవుతూ ఉంది మా వాళ్ళకి శాలరీస్ వల్ల చాలా కోపంగా ఉన్నారు ఎపిసోడ్ పంపించేసేయాలి అని చెప్పి నీ టెన్షన్లో ఉంటే మధ్యలో ఏంటయ్యా అది చేసుకున్న ఎపిసోడ్ నీ బాధ నాకు తెలుసు మీ ఇద్దరికి నేను సొల్యూషన్ ఇస్తాను సాఫ్ట్ సొల్యూషన్ ప్రో దివాకర్ దగ్గరికి వచ్చారు మీరు మీరు కోర్టులోకి వెళ్ళినా సుప్రీం కోర్టుకి వెళ్ళినా రాని జడ్జిమెంట్ నేను ఇస్తానయ్యా అలా కా సార్ నాకు చెప్పాను కదా ఇందాక నాకు ఏదైనా అనిపిస్తే టక్కుని చెప్పేస్తూ ఉంటాను సార్ దానివల్ల చాలా పాపం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది సారీ సార్ మీ మీ కసి హృదయాన్ని బాధ పెట్టాను సారీ సార్ అది హృదయం కాదు పసి హృదయం అనాలి మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది సార్ ఏంటి ఎవడి ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి పొద్దుడు పొద్దుడే మూడ్ ఆఫ్ చేస్తున్నాడు రాజుగారు సార్ మీరు ఏమనుకో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేయండి తొందరగా హలో సైలెంట్ గా నీ నోటి దోల కొంచెం తగ్గించావు అనుకో మేడం దగ్గర నుంచి ఉన్నారు ఓకే నువ్వే కదా కంప్లైంట్ మేడం మీద సొల్యూషన్ అనేది కావాలి కదా ఇద్దరు భార్య కదా సారీ నీకు సొల్యూషన్ అనేది ఉంది ఓకేనా ప్రోగ్రామ్ ఓకే మీ బ్రో దివాకర్ సాఫ్ట్ సొల్యూషన్స్ కార్యక్రమానికి స్వాగతం చెప్పాను కదా భగవంతుడు ప్రతి సమస్యకి పరిష్కారం అనే కీ ఉంచుతాడు ఆ కీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండదు నా దగ్గర ఉంది ఏ జంట నా దగ్గర ఉండి నేను మీకు సొల్యూషన్ అనే కీని ఇస్తాను హ్యాపీగా వెళ్ళి మీ జీవితాన్ని ముందుగా అలా అలా సాగిపోయేలా చేసుకోండి ఓకే ఇప్పుడు ఒక జంట మన దగ్గరికి వచ్చారు అసలు ఎందుకు వచ్చారు నిజాయితీగా ఉంటే తప్ప ఈ రోజుల్లో ఏది మనసులో దాచుకోకుండా బయటకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప తప్పు అని ఒక జంట మన దగ్గరికి వచ్చారు ఇద్దరు ఎవరు తప్పో మనం తెలుసుకుందాం ఇదేంటండి కేసు అడితి పిడితి రివర్స్ నా మీద కేసారు అసలు నేను పెళ్ళైన దగ్గర నుంచి చెప్పడానికి సుఖంగా ఉన్నానా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎక్కడ ఏం చూస్తే నిజాయితీగా మాట్లాడతాడు ఏదో ఉండదు కుండ పడ్డారు కొట్టి చెప్తుంటాడు అసలు ఏం తెలుసు మీకు ఆయన గురించి ఆయన నాకు తెలియకడుగుతాను నోటికి ఏదొస్తే మాట్లాడడం మనసులో ఏం దాచుకోకపోవడం అది నిజంగా అదృష్టం అమ్మా ఉండయ్యా నేను మాట్లాడుతున్నాను కదా చూడబా మనిషి ఎంత గా ఉన్నా ఇటువంటి గా ఉన్న వ్యక్తి నీ జీవితంలో రావడం నువ్వు చేసుకున్న అదృష్టం హలో నేను నీ గురించి చెప్తున్నాను కదా నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయమాకు నాకన్నా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉన్నావు ఆవిడేదో కంప్లైంట్ చెప్పింది నేను సాల్వ్ చేయడానికి మాట్లాడుతున్నా ఓకేనా ఓకేనా నేను నీవు నువ్వులా ఉండు చూడమ్మా నేను చెప్తున్నాను ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మనసులు ఏమి దాచుకోకుండా మాట్లాడడం అనేది దేవుడిచ్చిన వరం నువ్వు ఏ జన్మలోనూ అదృష్టం చేసుకున్నావు కాబట్టి నీకు దొరికానమాట నువ్వు పండగ చేసుకోవాలి అంతేగాని ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలాగా సంసారాన్ని వీధి పెట్టుకోవడం ఏం బాగాలేదు అవునా శివ సార్ డ్రెస్ ఎలా ఉందో చెప్పు మొన్న నేను సాలర్జీ మ్యూజియం వెళ్ళాను వెళ్ళి వచ్చేస్తా అంటే మొత్తం మ్యూజియం అంతా చూసి వచ్చేస్తా అంటే ఒక పెద్ద పోస్టర్ కనిపించింది బేబీ అక్కడ కత్తి తీసి ఒకడు ఉన్నాడు ఇలాగా కత్తి మ్యూజియం అంటే ఏ మొగలు చెక్క రాజు కింగ్ కింగ్ బొంగ అంత సీన్ లేదు అది చూసేసి అక్కడికి నమస్తే చెప్పి బయటికి రాగానే ఇలా బ్యాగ్ వేసుకుని సేమ్ సేమ్ రెండ చొక్క వేసుకుని చెవులో గులుం తీస్తున్నాడు అన్నమాట అనమాట అవును గులు అంటే గుర్తొచ్చింది హలో ఆ రెడ్డ చొక్క నువ్వు ఏంటి పెట్టి మ్యాష్ ఉంది లేకపోతే నువ్వే ఆడా మాస్టరు కొద్దిగా నోటుకు ఏదోస్తుంది మాట్లాడే ఎదుటతో ఫీల్ అవుతాడు అని మనోభావాలతో ఆడుకోవడం సిగ్గులు నా ప్రోగ్రాంకి వచ్చిన నువ్వు చెవులో గులు అలానే ఉన్నారు కదా అని అంటే ఎదుటోడి ఏమైనా ఫీల్ అవుతాడు అని ఫీలింగ్ ఉండదా నీకు నిజాయితీగా మాట్లాడతాడో అన్నారు కదా ఇందాక ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అర్థమైందా అంటే లేదమ్మా అంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటది దీనికి కూడా నాకు దగ్గర సొల్యూషన్ ఉంది మందు ఉంది కీ ఉంది అన్నీ ఇచ్చి మీ పంపిస్తాను మందు పంపిస్తా ఉందా మందు అంటే ఆ మందు కాదు మెడిసిన్ ఓకేనా ఇచ్చేసి పంపిస్తా ఓకే మీరు కంగారు పడవ అక్కడ ఓకేనా రాజుగారి షార్ట్ ఓకే కదండి ఓకేనండి ఇదంతా కాదు సార్ నాకు అర్జెంట్ గా సొల్యూషన్ కావాలి యూ ప్లీజ్ పాల్ మై ప్రాబ్లం ఇగో నువ్వు స్టూడియోకి వచ్చావు నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చాను కాకపోతే మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ లైట్ మేకప్ ఈ యొక్క యాంగిల్స్ అన్ని కూడా చూసుకోవాలి అర్థం ఏ ఇంత పొద్దున చూస్తూనే ఉన్నారు అన్ని లైట్లు ఆన్ చేశారు కానీ నాకు అర్జెంట్ సొల్యూషన్ కావాలి సార్ ఓకే రాజ్ గారు కెమెరా అంతా ఓకే కదా రైట్ ఓకే నీ పేరేంటన్నావు శివ శివ నువ్వు స్టూడియోకి ఈవెంట్ని ఎందుకు తీసుకొని వచ్చా చెప్పు డైవర్స్ కావాలంటుంది సార్ నా మీద కేసెట్టింది సార్ మా యావిడ డైవర్స్ కావాలంటుందా అసలు నేను చేసిన తప్పేంటి సార్ నాకు మనసులో ఏదో అనిపిస్తుంది సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను నేను దాచుకోలేను సార్ నాకు నాకు అదొక రకంగా ఏ దాచుకుంటే ఉండదు సార్ నేను ఉన్నది ఉన్నది ఓపెన్ చెప్పేస్తా అంటుంది సార్ తీసుకెళ్ళి కేసు ఎడుతుంది సార్ ఇప్పుడు ఎవరైనా డబ్బులు బ్యాంకులో దాచుకుంటారు కానీ ఈయన మాటలు మనసులో దాచుకోలేడు అది తప్ప నువ్వు డైవర్స్ డైవర్స్ ఇమ్మంటాను సార్ సరే కదా డైవర్స్ ఏ కదా ఇద్దాం అని అంతా కన్విన్స్ చేశా ఆహా ఒప్పట్లే డైవర్స్ ఇస్తావా సస్తావా అని కూర్చుంది పోనీ డైవర్స్ అనుకుంటే సగం ఆస్తి ఇచ్చేయమంటాను సార్ సగం ఆస్తి ఓ మై గాడ్ చూసారా చూసారా ఇటువంటి జీవుల్ని ఆడది ఒక ఆడది ఏ విధంగా హింసిస్తుందో చిత్రహింసలు గురిచేస్తుంది ఆ మోగజీవి శివ చేసిన తప్పేంటి నిజాయితీగా మాట్లాడడం బ్యాంకులో డబ్బులు ఎలా దాచుకోలేడు నోట్ల మాటలు కూడా దాచుకోలేటువంటి అమాగీయుడు అమాయకుడు చూడండి స్వాధీనలు కమలాసంలో ఉన్నాడు ఇటువంటి ఆయన మీద సెక్షన్లు మోపి డైవర్స్ కావాలి ఆస్తులో సగం వాటా కావాలని టార్చర్ పెడుతుందంట ఇటువంటి ఆడదాన్ని ఏం చేయాలి ఇటువంటి గయ్యాలి భార్యని ఏం చేయాలి త్రీ నా టూ సెక్షన్ ఫోర్ నా టూ సెక్షన్ సిక్స్ నా టూ ఫైవ్ నా టూ వన్ సెక్షన్ వన్ అంటే జ్వరం వన్ ఆట్ వస్తుంది కదా అది టెంపరేచర్ కదా నాకు తెలుసు నువ్వు అడ్డు భారత శిక్షణ స్మృతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అన్ని సెక్షన్లు పెట్టి ఈవిడికి కఠినంగా ఉరేసి ఆరు నెలలు గాని లేకపోతే ఆరు సంవత్సరాలు గాని పది సంవత్సరాలు గాని శిక్ష వేసి ఆ మోగజీవి శివకి కొత్త జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను హే ఆపే అసలేమనుకుంటున్నావు నీకు అసలు ఏం తెలుసు అని మాట్లాడదాం అనుకుంటున్నావు అమాయకుడు అమ్మాయికుడు ఆ మోహన్ చూస్తే అసలు అమాయకుల్లాగా ఉన్నాడా ఏ విధంగా అమాయకుల్లాగా కనిపిస్తున్నాడా ఏంటి మాట్లాడేస్తుయ్యాల దాన్ని చంపేదాం ఎదురు కలిసి పోనీ చంపాడు నన్ను ఓ పని అయిపోద్ది ఏం తెలుసా నేను సెక్షన్స్ గురించి మాట్లాడుతున్నా త్రీ నాట్ టూ వన్ నాట్ టూ ఫోర్ నాట్ అని వన్ టెంపరేచర్ అన్నాడు అదే నేను చెప్పేది అర్థం కావట్లేదా ఏదో మా అమ్మ నాన్న చూపించాడు జాబ్ చేస్తున్నాడు చూడడానికి మంచిగా ఉన్నాడు అని పెళ్లి చేసుకుంటే అసలు ఏ రోజు నన్ను సరిగ్గా చూసుకున్నాడా ఏదైనా కొద్దిగా నిజాయితీగా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటదండి కానీ ఎప్పుడు చూసినా అదే పనా ఏది చూసినా అదే నిజం నిప్పు లాంటిది అన్నట్టు ఏవి చూసినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటే ఎవరైనా ఎంతగానో మనం భరిస్తారు నిజాయితీ చదవంటిది కనిపిస్తుంది కదా బాధ చెప్తుంది చెప్పండి ఏం చేస్తాను అయ్యాం హియర్ ఐయాం హియర్ సార్ ఇదంతా కాదు సార్ ఆస్త ఇవ్వడం అయితే జరగదు సార్ హలో ఆస్తక నువ్వు కంగారు పడకు నేను ఉన్నాను కదా ఏం చేస్తాను ఓకేనా ఎదరగానే చూడమ్మా నాకు తెలియక ఎందుకైనా అంత ఇబ్బంది పెడుతున్నావు అసలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నీకు వచ్చిన ఏంటి నువ్వు ఏం ప్రాబ్లం నాకు ఏమండి అసలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి అండి ప్రతిదానికి నిజాయితీ 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 అంటే ఇంకేముంది లైఫ్ లో నా బొందా అసలు తెలుసా నిన్నటికి మొన్న మా ఇంటి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా ఛాయో చెక్కరో టీ పౌడరు అని చెప్పేసి ప్రతిదానికి ఇంటికి వస్తూ ఉంటుంది సర్లే ఊరికే వస్తుందని నేను చిరాకు పడి చెత్త మొహందానని తిట్టాను ఏదైనా ఉంటే మనలో మనలో పెట్టుకోవాలి నోట్లో పెట్టుకోవాలి ఈయనగాడు ఏం చేశారు ఆ ఒకసారి వస్తే ఎవరా అండి డోర్ నొక్కింది వెళ్ళి చూడండి అని చెప్తే ఎదురుంటా అండి మొహం దొచ్చిందని చెప్పారు ఎవరైనా ఉంటే నోట్లో పెట్టుకోవాలి కానీ అలా మొహం మీద అనేస్తే ఫీల్ అవరా ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు చూడడానికి సూటు బూటు వేసుకుని బానే ఉన్నారు కానీ కోతి లా కనబడుతుంది నేను కోతిమోహనం అంటే వెంటనే అనేస్తాడా మీరు చెప్పండి చూసారా ఇది నిజాయితీకి నిలువెత్తు రూపం రాజుగారు కోతిలో ఉన్నాను సార్ లేదు కోతిలో లేరండి నేను అలా ఆయన ఏంటో మీకు చూపిస్తున్నాను కోతి అంటే కొండ ముచ్చిలో ఉన్నారు కదా హలో ఆగండి కోతి కొండచ్చి అని చెప్పేసి మీలో మీరు దెబ్బలు ఆడుకోవద్దు కాకపోతే గెటప్ వేసుకొని మేకప్ వేసుకొని వస్తాను ఏంటో మీరు మీ ప్రాబ్లం చెప్పుకోండి యాంకర్ యాంగర్గా కూర్చున్న నన్ను కూర్చొని కోతి కొండ అంటారు ఓకే సర్లే అవన్నీ పక్కన పెడదాం కానీ ఇప్పుడు పెళ్లికి ముందు బాగానే ఉన్నాడు పెళ్లి అయిన తర్వాత మార్పిడు అని చెప్పేసి చెప్తున్నావు కదా అసలు ఏం జరిగింది చెప్పు ఏముందండి అందరు ఆడపిల్లకి అమ్మానల్ని ఎలాగైతే పెళ్లి చేశారో నాకు పెళ్లి చేశారు చూడడానికి బాగున్నాడు మార్కెటింగ్లో తెగ డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే పెళ్లి చేసుకున్నాడు తీరా చూస్తే ఏం జరిగింది నోటి దూలకి పెద్ద నిలువెత్తు రూపం వాప్తావా ఒక్క చిన్న మాటనా ఏది మాట్లాడినా అబద్ధం అసలు నోట్ నుంచి అబద్ధాలు తప్ప ఇంకేం రావండి పొద్దున్న లేస్తే అబద్ధం సాయంత్రం లేస్తే అబద్ధం సరేలేని ఇవన్నీ భరించలేక నేను మా ఫ్రెండ్కి కాల్ చేసి ఏదైనా సొల్యూషన్ కోసం అని ట్రై చేస్తే మా ఫ్రెండ్ ఎవడో నెంబర్ ఇచ్చింది ఎవడో సైకాలజిస్ట్ అంట సరే పోయి వాడిని కన్సల్ట్ అయ్యాను వాడు డీటెయిల్గా అబ్జర్వ్ చేసేసి అన్ని హిప్నటైజ్ చేసేసి వీడు భాగవతం అంతా బయటపెట్టుండు ఆఖరికి ఆ సైకాలజిస్ట్ కూడా అర్థమైంది ఏంటంటే వీడు అబద్ధాలు చెప్తున్నాడని చెప్పాడు లాస్ట్కి ఈయన భాగవతాలు అన్ని అబ్జర్వ్ చేసి ఆ డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా ఈయనని హిప్నటైజ్ చేసి ఇప్పటి నుంచి అన్ని నిజాలే చెప్తాడని చెప్పాడు దాన్ని ఈయన ఎలా తీసుకోవాలి లాస్ట్కి ఇలా తయారైపోయాడు ఓకే ఆయన హిప్నటిజ్ చేసిన తర్వాత అన్ని నిజాలు మాట్లాడుతున్నాడు అవును అబద్ధం అనేది లేదు అబద్ధం అని ఉంటే కదా అన్ని నిజాలే ఓకే ఆ తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆగండి అంటే నువ్వు నన్ను తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి హిప్నటైజ్ చేయించావా అమ్మడి అమ్మ ఏంటా ఏంటా అనుకున్నాను రోజు ఇక్కడ నెప్పి ఆ నా కొడుకు ఏం చేశాడు ఇప్పుడు నేను అర్జెంట్ గా వెళ్ళి ఆ నీట్స్ కి వస్తాను ఆడు ఏం చేశాడు అడగండి మీరు హలో హలో ఆగుతావా ఆయన హెప్నటైజ్ చేయడం ఎప్పుడో మానేసాడు ఇప్పుడు ఏం చేయడం లేదు మరి ఎలా ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏందో చెప్తారా మీరు వాగు దుప్పి ఎక్కువ వస్తుందా ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ వస్తుందండి ఇక్కడ నుంచి ఇలా ఆ గొంతులోకి వచ్చి ఈ గుండులో క్లిక్ క్లిక్ అంటది అక్కడి నుంచి కిందకి వెళ్తుంది అలా అలా ఇంకా కిందకెళ్ళి అక్కడి నుంచి కాలు మీదకి వస్తుంది సార్ ఓకే వచ్చి ఇక్కడ ఆగిపోతుంది ఎంతసేపు ఓ పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మంచి అవుతుంది మీ నొప్పులు కూడా ఆపుతారా ఫస్ట్ నా నొప్పు తింటారా ఊరికి అంటావా సేవ్ నొప్పి నాకు వస్తుంది మామిడి మీద డౌట్గా ఉందా నాకు